సమగ్రమైన ఆలోచనలతోనే ఉన్నత లక్ష్యాలు సాధ్యమవుతాయి అన్నారు శాతవాహన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మల్లేశం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో జరిగిన అకడమిక్ ఫెస్టివల్ కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు 2019 నుండి 2022 వరకు విద్యా సంవత్సరంలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ ప్రదానం చేశారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అకడమిక్ ఫెస్టివల్ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాతవాహన యూనివర్సిటీ వీసీ మల్లేశం హాజరై మాట్లాడారు విద్యార్థులు తమ జీవితానికి ఓ లక్ష్యాన్ని నిర్దేశించుకొని దాని సాధనకు నిరంతరం కృషి చేయాలని అన్నారు యువత టీవీ సెల్ ఫోన్లతో సమయం వృధా చేయొద్దని సూచించారు కేవలం విజ్ఞానాన్ని సంపాదించుకోవడం కోసం మాత్రమే టెక్నాలజీని వినియోగించుకోవాలన్నారు రానున్న పీజీ ప్రవేశ పరీక్షలు ఉద్యోగ పోటీ పరీక్షలలో విజయం సాధించేలా ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలన్నారు అనంతరం 2019 నుండి 2022 అకడమిక్ పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ ప్రదానం చేశారు ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ టి శ్రీనివాస్ సమన్వయకర్త మధు రాజేష్ సహ సమన్వయకర్త డాక్టర్ మల్లారెడ్డి ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ వి వెంకటేశ్వర్లు ఏవో అంజాద్ అలీతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు ఇప్పుడు 500 ప్లస్ స్ట్రెంత్ దాకా తీసుకొచ్చే ప్రయత్నం చేసి కష్టపడ్డ ప్రిన్సిపల్ని అప్రిషియేట్ చేయడం ఒకటి రెండవది పిల్లల్ని కూడా ఎంకరేజ్ చేసి తద్వారా వచ్చే జనరేషన్కి అంటే ఇక్కడ చదువుకుంటే గోల్డ్ మెడల్ వస్తాయి అవకాశాలు ఉంటాయి మంచి చదువు దొరుకుతుందనే ఒక మెసేజ్ని పంపించడం కోసం అకాడమిక్ ఫెస్టివల్ సీరియస్గా తీసుకొని చేస్తున్నారు దాంట్లో నేను భాగమైనాను 10 సంవత్సరం నేను ఇట్లానే వస్తున్నాను అన్ని కాలేజీలు కూడా ఇట్లాంటి ఒక ఈవెంట్ని చేస్తే కమింగ్ జనరేషన్ వచ్చే జనరేషన్ ఒక ఇన్స్పిరేషన్ ఉంటుందని భావిస్తూ నేను ఇక్కడ రావడం జరిగింది మరొకసారి ప్రిన్సిపల్కు నా యొక్క హార్టీ కంగ్రాచులేషన్ చెప్తాను చేసి యూజీ పీజీ తరగతుల లోపల ఫస్ట్ సెకండ్ ర్యాంక్ వచ్చినటువంటి విద్యార్థులందరికీ నేను గోల్డ్ మెడల్ ప్రజెంటేషన్ చేయడం జరుగుతూ ఉంది. దీనివల్ల విద్యార్థుల్లో ఒక పోటీతత్వం కావచ్చు, లేకపోతే సాధించాలనేటువంటి ఒక ఆలోచన కావచ్చు, ఇవన్నీ క్రియేట్ చేయాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ విధంగా మేము అకాడమిక్ ఫెస్టివల్ అనేటువంటి పేరిట ఈ ఫెస్టివల్ను మేము కళాశాలలో జరుపుకోవడం అనేటువంటి చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా మన శాతవాహన వైస్ ఛాన్సలర్ గారు పెద్దలు ప్రొఫెసర్ శంకశాల మల్లేశం గారు కూడా మా వారి దయచేత తర్వాత వారు చదివినటువంటి